నోవాక్ జోకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించాడు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్తో అగ్రస్థానంలో ఉన్న నాదల్ను సమన్ చేశాడు. గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్తో జరిగిన ఫైనల్ పోరులో 6-3, 7-6, 7-6 తేడాతో విజయాన్ని సాధించాడు. 35 ఏళ్ల నోవాక్ జోకోవిచ్ ఇప్పటి వరకు 21 గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుపొందాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలవడంతో కెరియర్ లో 22వ గ్రాండ్ స్లామ్ ను ముద్దాడాడు. అంతేకాదు అత్యధిక టైటిల్స్ తో మొదటి స్థానంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సరసన చేరాడు. 2008, 2012, 2013, 2013, 2016, 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. 10వ సారి విజేతగా నిలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2016, 2021లో ఫ్రెంచ్ ఓపెన్, 2011, 2014, 2015, 2019, 2021, 2022లో విమ్మిల్డన్ టైటిల్స్ ను గెలుపొందాడు. ఇక 2011, 2015 సంవత్సరాల్లో యుఎస్ గ్రాండ్ స్లామ్ ను అందుకున్నాడు. నోవాక్ జోకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించాడు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో అగ్రస్థానంలో ఉన్న నాదల్ ను సమన్ చేశాడు. గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్ తో జరిగిన ఫైనల్ పోరులో 6-3, 7-6, 7-6 తేడాతో విజయాన్ని సాధించాడు.